సిక్స్త్ క్లాస్ పిల్లలు తెలుగు నోట్స్ తీసుకుని రాసుకున్నామా? క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి. 1, సమయ స్ఫూర్తి కథను సొంత మాటల్లో రాయండి. జవాబు, పంచపటం అనే ప్రాంతంలోని ఒక మర్రి చెట్టు తొర్రలో రోమసుడు అనే పిల్లి ఆ చెట్టు కింద కన్నంలో ఫలితుడు అనే ఎలుక ఉండేవారు. ఒకరోజు రోమసుడు వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నాడు. పిల్లి వలలో పడినందుకు ఎలుక సంతోషించింది. అదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ ఎలుకను చూసి అక్కడికి వచ్చింది. గుడ్లగూబను చూసి ఎలుక భయపడింది. ప్రమాదం ఎదురైనప్పుడు భయపడకూడదు అనుకుంటూ పిల్లికి దగ్గరగా వెళ్ళాడు. మనం శత్రువులమైన ఇక్కడే ఉంటున్నాము, ఒకరికొకరు అపకారం చేసుకోలేదు. గుడ్లగూబ నుండి నువ్వు నన్ను కాపాడితే నిన్ను వేటగాడి నుండి నేను కాపాడుతాను అని చెప్పింది. అందుకు సంతోషించిన పిల్లి సరేనంది. పిల్లి ఎలుక స్నేహంగా మాట్లాడుకోవటం చూసి గుడ్లగూబ భయపడి వెళ్ళిపోయింది. అంతలో వేటగాడు కుక్కలతో రావడం గమనించిన పిల్లి తనను తొందరగా రక్షించమని ఎలుకను అడిగింది. సరేనంటూ ఎలుక వలను పొరుగుతున్నట్లు నటించి వేటగాడు దగ్గరకు వచ్చే వరకు ఆగి అప్పుడు రాళ్ళు కొరికింది. పిల్లి చెట్టెక్కి వేటగాడి నుండి తప్పించుకుంది. వేటగాడు వెళ్ళిన తరువాత పిల్లి ఎలుక కన్నం దగ్గరకు వచ్చి ఎలుకను పిలిచి స్నేహంగా ఉందామని కలిసిమెలిసి బతుకుదామని అంది. ఎలుక కొద్దిగా తల బయటకు పెట్టి, ఇందాక ఇద్దరికీ అవసరం ఉంది, నీ వలన నేను రక్షించబడ్డాను, నేను నిన్ను కాపాడాను, ఇద్దరికీ లాభం జరిగింది, కానీ మనది జాతి వైరం, నేను బయటకు వస్తే నన్ను నువ్వు చంపక మానవు, అది నాకు తెలుసు అని కన్నంలో దూరింది. తన ఎత్తు పారకపోయేసరికి పిల్లి నిరాశపడింది.